కళ్యాణ్ని గెలిపించండి అని చిరంజీవి గారు స్టేట్మెంట్ ఇచ్చారా? ఎలా ఇస్తారు చిరంజీవి గారు? చిరంజీవి గారు ప్రజలంటే ఆయనకి లెక్కలేదు కదా, ప్రజలంటే ఆయనకి చాలా చీప్ ఒపీనియన్ కదా, వాళ్ళేం బిగుతారులే మనని అని కదా. ఎందుకంటే ఆయన వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్, సినిమాల్లో వన్స్ అపాన్ ఎ టైమ్ నెంబర్ వన్ హీరో, ఇప్పటికీ టాప్ హీరో. ఇతను మనకి సేవ చేద్దామని చెప్పేసి ప్రజారాజ్యం పార్టీ పెట్టాడు, మీకు చెప్పక్కర్లా. ఆయనకి 18 ఎమ్మెల్యేలు వచ్చినాయి. ఎవడన్నా 18 ఎమ్మెల్యే సీట్లు వస్తే ఆ 18 మందిని తీసుకుని అసెంబ్లీలో కూర్చొని ఆంధ్రదేశంలో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సాల్వ్ చేయండి, ఈ కష్టాలు ఉన్నాయి సాల్వ్ చేయండి అని ఎప్పుడైనా ఒకరోజు అన్నాడా? అది ఆయన ఆ 18 మందితో కూర్చొని ఉంటే ప్రజలంత గొప్పగా నమ్మేవాళ్లు. ఇంతకంటే ఇంకా గొప్పగా చెప్తాం మీకు, భారతదేశంలో బీజేపీ పార్టీ పెట్టారు, పెట్టి వాళ్ళు దేశమంతా తిరిగారు. 2 MPలే అయినాయి, 2 ఒకటి ఆంధ్రప్రదేశ్లో ఉంది తెలంగాణలో, ఒకటి అక్కడ యూపీలో ఉందనుకుంటా. 2 MPలయ్యారు. అరే ఇద్దరే ఇంత భారతదేశంలో 2 MPలు మన దగ్గర వచ్చినారా, మిగతా ఎప్పుడు రావాలి ఎందులే మనకని చెప్పి బీజేపీ పార్టీని మూసుకొని ఎవడు దారి ఇంటికి వెళ్ళిపోతే ఈరోజు ప్రపంచంలో అత్యుత్తమైన శక్తి ఉన్న పార్టీ బీజేపీ అయ్యేది కాదు. ఎందుకు 2 MPలున్నా గాని మళ్లీ భారతదేశం మొత్తం తిరిగి అధికారంలోకి వచ్చింది? వాళ్లలో ఉన్న సిన్సియారిటీ, వాజ్పేయిలో ఉన్న సిన్సియారిటీ, అద్వానిలో ఉన్న సిన్సియారిటీ, నిజాయితీ, దేశభక్తి, దేశం పట్ల ప్రేమ, ఈ మొత్తం ఏమి మనోడికి చిరంజీవికి లేవు. ఆత్మీయ పైసా డాష్ 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 18 కనీసం 5 ఏళ్ల పాటన్నా అక్కడ కూర్చున్నాడా ప్రతిపక్ష స్థానంలో? కూర్చుంటే ఆయన కూడా నెక్స్ట్ మళ్ళీ వచ్చేయి కదా. అంటే ఇది బిజినెస్ అనమాట చిరంజీవి గారికి, సినిమా కూడా ఇంతే, డబ్బులు ఇస్తే చేద్దాం, ఈ పోతే వెళ్దాం, ఇక్కడంతే ప్రజలు మనకి ముఖ్యమంత్రి అయితే ఆ సీట్లో కూర్చుందాం, ఎంజాయ్ చేద్దాం, ఓట్లు అయిపోతే వెళ్ళిపోతాం, మనకెందుకు 5 ఏళ్ళు ఖాళీగా ఉంటాం 5 ఏళ్ళు బోరు పద్దాక. ప్రతిపక్షాలు ఉంటే ఆ అధికార పక్షాలు ఉంటే ఆ లెక్క వేరు కదా అని ఏం చేశాడు? 18 ఎమ్మెల్యేలు నమ్మేసుకున్నాడు, మీ దారి మేము పొమ్మన్నారు. అంతకుముందు ఏమన్నాడు ఒకప్పుడు? ఏంటి చాలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతాం, చాలా మంది మా 18 ఎమ్మెల్యేలు అమ్ముడు పోవడానికి వాళ్ళు ఏమన్నా కోడి పిల్లలు కాదు పులి పిల్లలు అన్న 2-3 నెలలు కూడా అలా ఎంబట ఇచ్చి పారు గారు. ఆయన అసలు ప్రజారాజ్యం పార్టీ ఆపేసి ప్రజారాజ్యం కాంగ్రెస్లో గెలిపాడు, ఈయన కాంగ్రెస్ మెంబర్ అయ్యాడు, దానికి బహుమతిగా తులసిగా ఇచ్చారు, రాజ్యసభ ఇచ్చారు, సహాయ మంత్రి ఇచ్చాడు, అవన్నీ చేశాడు. మరి అక్కడన్నా ఉన్నాడా? ఆ టైం అయిపోయింది, రాజ్యసభ మళ్ళీ ఇస్తారో లేరో, సహాయ మంత్రి మళ్ళీ ఇస్తారో లేదో, అవి ఇచ్చేట్లేడే వద్దు, మళ్ళీ అక్కడి నుంచి కూడా చెప్పైపోయాడు, వద్దే నాకు రాజకీయం వద్దయా, సినిమాలు చేసుకుంటాడు. గుడ్ వెరీ గుడ్, తప్పలేదు, తన తప్పు తెలుసుకున్నాడు, సినిమాల్లో బ్రహ్మాండం చేసుకోవచ్చు. మళ్ళీ దేనికి ఇప్పుడు మళ్ళా రాజకీయాల్లోకి? నా తెలియట్లేదే ఇందా మీరు క్వశ్చన్ వేశారు, మీకేం అర్థమవుతుందా చిరంజీవి గారు స్ట్రాటజీ? ఎవరన్నా అసలు జీవితంలో చిరంజీవి గారు ప్రజల దగ్గరికి వెళ్ళొచ్చా, ప్రజల గురించి మెన్షన్ చేయొచ్చా? మా తమ్ముడు కోటేయండి వాడు బాగా చేస్తాడు అంటే మీ నువ్వు బాగా చేయవా, అందుకని నీకు వద్దా, మీ తమ్ముడు బాగా చేస్తాడా, అదే చెప్పు. నేను వెన్నుపోటు పొడిచాను ప్రజలకి, ముఖ్యంగా కాపు సోదరులకి. ఎంతమంది కాపులు తెలుసా? నేను అక్కడే ఉన్నా ప్రజారాజ్యంలో, నాకు కూడా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు కదా, ఎమ్మెల్యే టికెట్ అప్పుడు ఉద్యోగాలు మానేసి ఆయన దగ్గర ఉన్నారు. మన వాడు ఫస్ట్ టైం అవుతాడు అనుకుంటా ఆశపడి ఇల్లు అమ్ముకున్నారు, పొలాలు అమ్ముకున్నారు, నమ్మకం పెట్టుకున్నారు, ఊడిపోయినా కూడా పెద్ద బాధపడలా, ఒకసారే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈయన వెన్నుపోటు పొడిచినందుకు, పార్టీ అమ్ముకున్నందుకు వాళ్ళు ఈ క్రైడ్ లైక్ ఎనీథింగ్. కానీ ఇంకా చాలా గొప్పవాళ్లు కాపు సోదరులు, ఈ మాత్రం ఏమనకుండా తను వాళ్లే గుండెల్లో సర్దుకుని బాధ పడ్డారు. ఇప్పుడు మళ్లీ ఈయన వచ్చేసి ఏసనే చిరంజీవి, మా తమ్ముడు పార్టీ పెట్టాడు, ఆ పార్టీ ఈ పార్టీ మీరు కనీసం 6 నెలలన్నా జనాన్ని నమ్మించారు, మీ వాడు 1 మంత్ కూడా మమ్మల్ని నమ్మించలేపాడే, అయినా మళ్ళీ ఇస్తారా? అవునులే, రాజకీయాలు కదా, ఓటు హక్కు మీకుంది, మీ నుంచి వచ్చు, మళ్ళా ఎమ్మెల్యే అవ్వచ్చు, బల్లమంత్రి ఏమో, మళ్ళీ చిరంజీవి గారు ముఖ్యమంత్రి కూడా అవ్వచ్చు, నమ్మకం లేదా మీకు? గుర్రం ఎగరావచ్చు, వాట్ కెన్ వీ డూ? ఇదన్నా అనుకో, ఏమంటే తెలుసా? ఎమ్మటే
తిట్లు లం డ అంటే అసలు రియలైజేషన్ లేదు మనుషులకి, రియలైజేషన్ లేదు. అరే ఒక తప్పు చేశామే, ఐ డిడ్ మిస్టేకే, అన్బేరబుల్ మిస్టేకే, మనం రిపీట్ అవుతామే, లేదు రియలైజేషన్ లేదు. అన్నవాడిని డిమారలైజేషన్ చేస్తాడు. వీడు మనం క్వశ్చన్ చేస్తాడా? చేస్తాడు. ఎందుకంటే నేను ఓటర్ని, ఈ దేశంలో ఒక పౌరుణ్ణి, ఓటకు ఉన్నవాడిని, మంచి నాయకుడు కావాలనుకునేవాడిని. వీడు మంచి నాయకుడు కాకపోతే నేను వద్దనుకునేవాడిని. నాలాంటి వాడికి సమాధానం చెప్పగలిగితే మీరు ఎక్కడైనా బతకగలరు. ఎందుకు చెప్పరు? యు ఆర్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్, దట్ ఓన్లీ ఐ కెన్ సే.